పంచాది పెట్టుకుంటానికి పైసలు లేకున్నది, కీసులాడటానికి ప్రాజెక్టుల పర్మిషన్లు ఉన్నాయి, లొల్లి పెట్టుకుంటానికి హామీల మాటలు ఉన్నాయి, తిట్టుకుంటానికి అవినీతి భాగోతాలు ఉన్నాయి, నిలదీస్తానికి కంపెనీల అమ్మకాలు భూముల బేరాలు ఉన్నాయి, ప్రశ్నిస్తానికి 8 ఏళ్ల డెవలప్మెంట్ లెక్కలు ఉన్నాయి. ఏహె గవన్ని పాతై అప్డేట్ కావాలే, ఎవలు జయనట్టు జయాలే అని అనుకుంటున్నారేమో. గా రెండు పార్టీలు ఏసంటి పబ్లిసిటీ చేస్తున్నాయో చూడు రిజరా. సాలు దొరా సెలవు దొరా అని బీజేపీ ఆఫీస్ ముంగట డిజిటల్ బోర్డు, సాలు మోడీ సంపక్ మోడీ అని పరేడ్ గ్రౌండ్ కాడ టిఆర్ఎస్ కార్యకర్తలు పెట్టిన హోర్డింగు, ఇక మీ ఏలువాడి వద్దని ఇల్లు, మీ ఏలువాడి ఇంకా కొన్ని రోజులే అని ఇల్లు, బాజార్ల పోటీ పడరు అనుకో రాదుండ్రి. ముచ్చట తెలిసి సెంటర్ రోడ్ల కింద ఉండే కంటోన్మెంట్ బోర్డు వచ్చి మోడీ సార్ హోర్డింగ్ చింపేస్తే కేసీఆర్ సార్ బోర్డుకి 5000 జుర్మానా రాశారు మున్సిపాలిటీ వాళ్ళు. ఎల్లుండికెళ్ళి హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ మీటింగ్లు ఉన్నాయి కదా, హవో గాడ పబ్లిసిటీ పంచాయతీ పుట్టింది అన్నట్టు రెండు పార్టీల నడుమ. గులాబీ పార్టీ వాళ్ళు ముందే హుషారా ఈ మెట్రో పిల్లలు గుత్తకు పట్టి బొమ్మలు ఎక్కించుకున్నారు, బస్టాండ్ లో కూడా ఇడిచిపెట్టాలి. బీజేపీ లీడర్లు తిరిగే తోవలు ఉండే హోటళ్ల ముంగట మొత్తం వీళ్ళ పథకాలు బొమ్మలతోటి సింగారిచ్చారు అన్నట్టు. కమలం పార్టీ వాళ్ళు ఓటింగులు పెడతానికి ఏడ గీత తాగుండద్దు అని పబ్లిక్ పైకం తోటి గీతీల ప్రచారం చేసుకుంటున్నారు గులాబీ పార్టీ వాళ్ళు. ఇవాళ మేము ఒక బ్యానర్ పెడితే 50,000 రూపాయలు చాలనుకుంటున్నావు, ఇవాళ నీకు నేను అడుగుతున్నా ఎన్ని లక్షలు ఎన్ని కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారి పైన, కేటీఆర్ పైన, ఇంకా వేరే వేరే మినిస్టర్ పైన నువ్వు చాలనుకుంటున్నావు, ఫైన్ కొట్టినావు, ఇవాళ చూపెట్టు. అంటే బీజేపీ ఫ్లెక్స్ నీకు కనబడుతుందా? అవు మరి, టీఆర్ఎస్ లీడర్లు ఎన్ని మాటలు ఎన్ని కటౌట్లు వచ్చినా బ్యానర్లు వచ్చినా ఫ్లెక్సీలతోటి నింపినా తోరణాలు చెక్కినా పార్టీ మీటింగ్ వచ్చేదాకా తువ్వకే చూడరు మున్సిపాలిటీ వాళ్ళు. కంప్లైంట్ ఇద్దామంటే అదే టైంకి సర్వర్ సతాయిస్తుంది. అధికార పార్టీల కార్యం వచ్చినాక గప్పుడు పదో పరకు ఫైన్లు రాసి ఓ మస్తు పబ్లిసిటీ చేస్తారు, కానీ ఏడైనా ఏ పార్టీ మీటింగ్ అయినా ఆ పార్టీ వాళ్ళు కటౌట్లు ఓటింగ్లు ఫ్లెక్సీలు పెట్టుకుంటారు. మన తానే పడని పార్టీల మీటింగ్ పబ్లిసిటీ రానియద్దని ఇంకో పార్టీ వాళ్ళు కోట్లు పెట్టి పబ్లిసిటీ చేసుకుని గమ్మత్తున్నది పోన్రే. ఆఖరికి ఫ్లెక్సీ రాజకీయాలు కూడా చేసేటువంటి సారి పరాశాస్త్రంగా ఇవాళ కేసీఆర్ దిగజారిపోయారంటే ఎంత అభద్రత.